నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నేను చూశా. ఆ పాదయాత్రలో గ్రామ పరిస్థితులను దగ్గర నుంచి గమనించా. అక్కడ నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను చూసిన పరిస్థితులు అక్కడ అసలు ప్రభుత్వమే లేదనే భావన కల్పించే విధంగా అక్కడ గ్రామాలు ఉన్నాయి. కనీస సదుపాయాలు ఉండాలి అని చెప్పి ఎవరైనా గ్రామ స్థాయిలో ఆశిస్తారు, మంచినీళ్ళు ఉండాలని ఆశిస్తారు, మంచి బడి ఉండాలని ఆశిస్తారు, మంచి వైద్యం ఉండాలి అని చెప్పి ఎవరైనా కూడా ఆశిస్తారు. ఇవేవీ కూడా గ్రామాలలో మంచి అన్న పదానికి అర్థం లేని పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి గ్రామాలలో. చివరికి రేషన్ బియ్యం పరిస్థితి కూడా ఎలా ఉంది అని అంటే, ఆ రేషన్ బియ్యం కూడా ఇచ్చేది నాసిరకం, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి, వేలుముద్రలు పడడం లేదు అని చెప్పి అది కూడా కత్తిరిస్తూ ఉన్న పరిస్థితులు మన గ్రామాలలో కనిపిస్తున్న తీరు. గ్రామాలలో పరిస్థితి ఎలా ఉన్నాయనంటే, ఒక రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఒక పెన్షన్ కార్డు కావాలి అన్నా లంచం, ఒక ఇంటి స్థలం కావాలన్నా లంచం, ఒక ఇల్లు కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం లేనిదే ఏ పని కూడా జరగని పరిస్థితి స్వయంగా నా కళ్ళతో గ్రామాలలో నేను చూశా. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా వివక్ష. మొట్టమొదట జన్మభూమి కమిటీలు అడిగే మాట ఏమిటి అనంటే, వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి అనంటే, మీరు ఏ పార్టీకి ఓటేశారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న గ్రామాలలో నా కళ్ళ ఎదుటనే కనిపించిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళకేదైనా రేషన్ కార్డు కావాలన్నా, వాళ్ళకేదైనా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, వాళ్ళకేదైనా పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇంటి స్థలం కావాలన్నా కూడా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులు. అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి తిరగడం మొదలైతే మండల కేంద్రాలయాల దాకా తిరుగుతారు. అక్కడ పని జరగకపోతే కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితులు. చివరికి కాళ్ళు అరిగే పరిస్థితి ఉంటుంది, కానీ పనులు జరగని పరిస్థితి. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళ ఎదుటి నేను చూశా. ఇటువంటి పరిస్థితులను మార్చాలి, ఇటువంటి పరిస్థితులు పోవాలి. ఎవరికైనా కూడా ఏదైనా కూడా అర్హత ఉంటే, ఆ అర్హత ఉన్నప్పుడు ఆ ప్రతి ఇంటికి ఆ పథకం చేరాలి అన్న తపన తాపత్రయంతో పుట్టుకొచ్చాయి గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి నేను సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇక మీదట ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులైనా కూడా, పెన్షన్లు కానీ, రేషన్ కానీ, ఇంటి పట్టాలు కానీ, ఇల్లు కానీ, పొదుపు సంఘాలకు కానీ, తాగునీటి సరఫరా కానీ, సివిల్ పనులు కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, రెవెన్యూ కానీ, భూముల సర్వే కానీ, మహిళా పోలీసింగ్ కానీ, శిశు సంక్షేమం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యానవనాలు కానీ, మార్కెటింగ్ కానీ, పశు సంరక్షణ కానీ, డైరీ కానీ, పోల్ట్రీ రంగాల సేవలు కానీ, చివరికి అదే గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక షాపు కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ షాపులో ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతనే నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలు కూడా చివరికి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు, ఆ షాప్ పక్కనే ఒక వర్క్షాప్, ఆ వర్క్షాప్లో వ్యవసాయానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్, వ్యవసాయంలో నేచురల్ ఫార్మింగ్ జరిగే మేళ్ళు ఇవన్నీ కూడా వర్క్షాప్ కూడా పెట్టి, వర్క్షాప్ ద్వారా అవి కూడా ప్రతి గ్రామంలో కూడా తర్ఫీదిచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆక్వా ప్రాంతంలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న గ్రామాలకైతే ఆక్వా రంగానికి సంబంధించిన వర్క్షాప్ ఉంటుంది. అక్కడ కూడా ఒక ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతనే అమ్ముడుపోయే పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, తిండి కానీ, ఇటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా గ్రామ వ్యవస్థను, గ్రామాలలో బ్రతికే వాళ్ళ పరిస్థితులను పూర్తిగా మార్చే దిశగా
అడుగులు వేస్తూ ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇక మీదటి నుంచి ప్రతి ప్రభుత్వ పథకం నవరత్నాలతో సహా ప్రతి ప్రభుత్వ పథకం కూడా మన ఇంటి దగ్గరికే వస్తుంది. నేరుగా మన తలుపులు దట్టారు, తలుపులు దట్టి నేరుగా డోర్ డెలివరీ కూడా చేస్తారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మీదట ఎవరు కూడా చెప్పులరిగే మాదిరిగా తిరగాల్సిన పని లేదు, ఎవరు కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరు కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.